ప్రేమ గల తండ్రి, కృపా కనికరంగల దేవ, ఈరోజు తండ్రి మీ పాదములో చేరి మీ ఆజ్ఞ మేరకు ఏ రొట్టెలు తెలియని పాత్ర రావు వాడు తర్వాత పరీక్షించుకోవాలని సెలవిచ్చిన మాట పడి స్తోత్ర. దైవాక్యం ద్వారా మీరు మాట్లాడు ప్రభువా, కొన్ని మాటలు మాకు దయచేయి. మీ స్థుతి కోరుకు మేము స్థుతి కృతజ్ఞతాపూర్వకంగా యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం, మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 16-17 మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 16-17 అందరం కూడా కలిసి చదువుకుందాం. మనము దీవించు ఆశీర్వచన పాత్రలను త్రాగుట తేటి మొదటి కొరింథి 10వ అధ్యాయము 16-17 అందరం కూడా కలిసి చదువుకుందా. మనము దీవించు ఆశీర్వచన పాత్రలను త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకుంటే కదా, మనము విరుచురొట్టె తిరుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకుంటే కదా, మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకుంటున్నాం, రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. అలాగే రోమరాష్ట్ర పత్రిక 8వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5-6 వచనాలు మనము అందరం కూడా చదువుకుందాం. శరీరానుసారులు శరీర విషయంలో మనసుంటారు, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనసుంటారు. శరీరానుసారులు మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై. గత వారంలో నుంచి మనం చూస్తూ వచ్చాం, మరి ఆత్మానుసారులుగా జీవించాలి. అయితే మనము శరీరానుసారులుగా పరిపూర్ణమవుతున్నామని ప్రభువు మనకు సెలవిస్తా ఉన్నాడు. అలా ఉండకూడదు. ఆత్మ సంబంధంగా మనం నడవగలిగిన వారంగా ఉన్నప్పుడు యోగ్యమైన రీతిలో బలలో చేయవేయడానికి అధికారం కలిగిన వారు, లేకపోతే మనము యోగ్యంగా బలలో చేయవేయలేము. కాబట్టి గత వారంలో నుంచి కూడా ఈ యొక్క శరీరం మన యొక్క మనము శరీరము ప్రాణము ఆత్మ ఈ మూడింటిని కూడా మరి ప్రత్యక్ష గుడారమునకు పోలికలుగా మనం చూస్తూ వచ్చాం. మన శరీరము ప్రత్యక్ష గుడారమునకు ఆవరణానికి గుర్తుగా, మన ప్రాణం ప్రత్యక్ష గుడారం ఉన్నటువంటి పరిశుద్ధ స్థలానికి గుర్తుగా, మన ఆత్మ అతి పరిశుద్ధ స్థలానికి గుర్తుగా మనము చూస్తూ వచ్చాం. పరిశుద్ధ స్థలంలో ప్రవేశించిన మనం మరి మూడు వస్తువులు ఉంటాయి. ఆ మూడు వస్తువులు ఏంటి చెప్పండి? పరిశుద్ధ స్థలంలో ఒకటి చెప్పాలి. ఒకటి మూడు వస్తువులు, మూడు మనం చూస్తూ వచ్చాము. ఒకటి బల్ల, సన్నిధి రొట్టెలు ఉంచేటువంటి బల్ల. రెండవదిగా ధూప వేదిక, ధూపపీఠం, ధూపవేదిక అని ఉంటుంది. మూడవదిగా దీప వృక్షము అనేది మనము చూస్తూ ఉంటాం. ఇప్పుడు బల్లల గురించి మనం చూస్తూ వచ్చాం, సన్నిధి రొట్టెలు బల్ల. దాంట్లో మరి మనం పాలు పొందాలంటే పవిత్రులుగా ఉన్నవారు వారు మాత్రమే దాంట్లో పాలు పొందగలరు. కాబట్టి ఇక మనం ఒక మాట చూసుకొని దాంట్లో ముందు కొనసాగుదాం. మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం చదువుకుందా. మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం అందరం కూడా చదువుకుందా. మొదటి సమూయేలు గ్రంథం 21:4. యాజకుడు సాధారణమైన రొట్టె నాయుడు లేదు, పనివారు స్త్రీలకు ఎడమగానున్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనేది. సాధారణమైన రొట్టె కాదు కానీ ప్రతిష్ఠితమైన రొట్టెలు అంటే, మనం గత వారం నుంచి రొట్టెలో ఈ బలలో పాలు పొందిన మనము పరీక్షించుకుంటూ వస్తున్నాం. ప్రతిష్ఠితమైన రొట్టెలు
అవి ప్రతిష్ఠింపబడ్డాయి సాధారణమైన వాళ్ళు మరి లోక సంబంధమైన వాళ్ళు బాప్తిసం లేకోకుండా ప్రభు బిడ్డలు కాకోకుండా ప్రభు చేత రక్తంలో కడగబడకోకుండా ఒకవేళ కడగబడినప్పటికీ మనము మలినమైన వారమైన మనము ఎవరైనా కావచ్చు ప్రభు యొక్క బలలో ఆ రొట్టెలో పాలు పొందడానికి వీలు లేదు ప్రతిష్ఠితమైనవి అని మనం చూస్తున్నాం అయితే ప్రతిష్ఠితమైనటువంటి ఈ బలలో మనము చేయి వేయలేకపోవడానికి గల కారణం మనము ప్రతిష్ఠింపబడిన వారంగా ఉన్నప్పటికీ మనము ప్రత్యేకమైన వారంగా లేము మరోసారి కూడా మనము యెహోషాపాతు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం యెహోషాపాతు అంతకుముందు ఎలా ఉన్నాడో చెప్పండి చక్కగా తాను దేవుని సందిలో చూడండి 2వ దినవృత్తాంత గ్రంథం 17వ అధ్యాయం మూడవ వచనం నుంచి మనం చదువుకుంటా ఉంటే చాలా చక్కగా మాట చెప్పబడతా ఉంది 2వ దినవృత్తాంత 17వ అధ్యాయం 3వ వచనం యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడచుచు దావీదు మార్గం నడుస్తున్నాడు ఇంకేమంటాడా బయలు దేవతను ఆశ్రయించడం లేదు ఇంకా ఏమిటండి ఇస్రాయల్ వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచాను కదా ఇవన్నీ కూడా తర్వాత 6వ వచనంలో యెహోవా మార్గమునందు నడుచుటకు తన మనస్సును దృఢపరచుకునిన వాడై ఆయన మార్గం నడచడానికి ఏం చేశాడండి తన మనసును దృఢపరుచుకున్నాడు ఇంకా ఏం చేస్తూ వచ్చాడు చూడండి ఇక్కడ మనం చూస్తా ఉంటే 16వ వచనంలో మూడోవాడు యెహోవాకు తను తాను మనవపూర్వకంగా అది కాదు మరి చూస్తే దేవుడు మరి ఈ యొక్క యెహోషాపాతు ఇలాగా దేవుని ఆశ్రయిస్తున్నాడు దేవుడ భయభక్తులు కలిగి ఉన్నాడు దావీదు నడిచిన మార్గం నడుస్తున్నాడు మరి అంత మాత్రం కాదు తన మనస్సును మరి దృఢపరుచుకొని దేవుని మార్గం నడుచుకోవడానికి మరి స్థిరమైనగా ఉంటూ వచ్చాడు ఇన్ని యొక్క మంచి యొక్క కారణాలు తన జీవితంలో ఉన్నాయి అంటే ఒక మాట మనం చూస్తూ ఉంటే ప్రత్యేకంగా దేవుని కొరకై ముందున్నటువంటి రాజుల వలె కాకోకుండా తాను పరిశుద్ధంగా పవిత్రంగా ప్రతిష్ఠింపబడిన వ్యక్తిలాగా జీవిస్తూ ఉన్నాడు అయితే 18వ అధ్యాయం నుంచి మనం గమనిస్తా ఉంటే తనలో ప్రత్యేకత వెళ్ళిపోయి సాధారణమైన జీవితం గడిపిన వెదిరిగా తాను గడపడం ప్రారంభిస్తూ వచ్చాడు ప్రతిష్ఠింపబడిన వాడుగా ఉండకోకుండా లేకపోతే మనం చూస్తూ ఉంటే తాను ప్రత్యేకంగా ఉండవలసిన వాడుగా ఉండకోకుండా కలిసిన వాడుగా మనం గత ఆరాధన చూస్తూ వచ్చాం మొట్టమొదటి ఏం చూస్తూ వచ్చారు చెప్పండి ఆహాబు కుటుంబంతో బియ్యం పొందాడు తన కుమారుడైనటువంటి యెహోరామును చూడండి ఒక మాట ఉంది దృఢదృఢతాంతలోనే 6వ వచనంలో 21వ వచనంలో అతడు ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకొని ఎవరండి ఇతను యెహోరాం యెహోషాపాతు కుమారుడైనటువంటి యెహోరాం ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు అంటే యెహోషాపాతు ఏం చేశా అంటే ఆహాబుతో వియ్యమొందిన వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం ఆహాబు ఎలాంటి వాడు మనకు బాగా తెలుసు దేవుని బాధ పెట్టిన వాడు ఆహాబు యొక్క భార్య యెజెబెలు తాను ఎంతో దుర్మార్గురాలుగా ప్రవర్తించిన వ్యక్తి బయలు ప్రవక్తలను పోషిస్తున్నటువంటి వ్యక్తి యెహోవా ప్రవక్తలను చంపినటువంటి ఆ యొక్క యెజెబెలు యొక్క కుటుంబంతో తాను ప్రత్యేకంగా ఉండవలసిన వాడు తనతో కలిసిన వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇలాగా ప్రతిష్ఠితంగా చేయబడిన వ్యక్తి అప్రతిష్ఠుడుగా చేయబడుతూ వచ్చాడు వియ్యం ఉందాడు వాళ్ళతో కలిసిపోయాడు వారితో పాటు ఉన్నాడు వారితో పాటు నివసించిన వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం అంటే వారి యొక్క క్రియలు వారి పద్ధతులు ఒకవేళ తాను అలాగ లేకపోయినప్పటికీ వారితో వియ్యం అందడమే ఒక గొప్ప దౌర్భాగ్యం స్థితి ఇది నాలో మనం కూడా ప్రతిష్ఠితులంగా ఉండవలసిన వారంగా కాకుండా అప్రతిష్ఠితులంగా ఉంటున్నా అంటే మనము కలిసిపోయిన వారంగా మీరు అక్కడక్కడ చూస్తూ ఉంటారు వేప చెట్టు
తాడి చెట్లు రెండు కలుసుకొని పోయేట చూసినారు ఎప్పుడైనా మీరు వేప చెట్టు తాడి చెట్లు చూడలేదా మర్రి చెట్టు వేప చెట్లు రెండు మిళితమైపోయాడు చూసినారా మిళితమైపోయాయి అవి రెండు కూడా మరి ఒకదాన్ని నరికేస్తే రెండు చచ్చిపోతాయి కానీ వాటిలో గుణాలు వేరు వేరు గుణాలు ఉన్నా కానీ అవి ఏమైపోయాయి మిళితమైపోయి ఉంటాయి కలసిపోయి ఉంటాయి వాటికి వేరు మామిడి చెట్టు ఉందనుకోండి మామిడి చెట్టులో ఒక వేప చెట్టు పడిపోయి రెండు కలిసిపోయాయి అనుకో ఎట్లా ఉంటుంది ఒకవేళ ఆ మామిడి పండు యొక్క తీరం పోయి పోవచ్చేమో వేప వేపదాంటి చెదే ఎక్కువగా 99% చెడులో నుంచి మంచిలో చెడులో నుంచి చెడు మంచిలో కలిసిపోదు మంచే చెడులో కలిసిపోదు 99% మంచే చెడులోకి కలిసిపోదు చెడు ఎప్పటికీ మరి చెడుగానే ఉంటుంది దాంట్లో మంచిలోకి కలవడానికి ఇష్టపడదు ప్రేమిన వాళ్ళరా భేదం అనేది మనం చూస్తా ఉంటాం భేదం కాబట్టి ఇక్కడ మనం చూస్తాంటే యెహోషాపాతు ప్రత్యేకంగా ఉండవలసిన వాడు ఒక మాట మనం చూస్తే రెండవ కొరింథీ మనకు తెలిసిన మాటలే 6వ అధ్యాయంలో 2వ కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో 2వ కొరింథీ 6:14 నేను చదువుతా వినండి మీరు అవిశ్వాసంతో విజ్జోడుగా ఉండకుడి దుర్నీతితో నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగుతో వెలుగునకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం క్రీస్తు బెలియాలంటే ఎవరు సైతాన్ అపవాది అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక కదండి ఏమి పొందంటే భేదాలు చెప్తున్నారు భేదాలు ప్రత్యేకంగా ఉండవలసిన వాడు యెహోషాపాత్ అయితే ఆహాబుతో కలిసిపోయినాడు ఒక మాట చూస్తే మరి తను ఆహాబు సంబంధించిన వాడా లేకపోతే దేవుడు సంబంధించిన వాడా అని మరి ప్రజలు సతమతమైపోయి ఉండొచ్చేమో ప్రజలు ఆలోచించుంటారు ఆహాబు ఎలాంటి వాడో అందరికీ తెలుసు ఆహాబు కుటుంబము యెజెబెల్ అంటే అందరికీ తెలుసు అయితే యెజెబెల్తో ఆహాబుతో బియ్యం పొందినాడంటే యెహోషాపాత్ అంతకుముందు ఎంత బాగున్నాడో ప్రజల దృష్టిలో ఎలాగొచ్చాడో తెలియదు ప్రజలు ఏమనుకుంటారు మరి ఇంత మంచోడు ఏం చేశాడండి ప్రజలను మరి ప్రవక్తలు చంపేటటువంటి యెజెబెల్ కుటుంబంతో బియ్యం పొందినాడు తిరిగి ఎట్లా తయారవుతాడో ఇంకోతో ప్రియమైన వాళ్ళరా తాను ఒక ప్రత్యేకంగా ఉండవలసిన వాడు ప్రత్యేకంగా ఉండలేదు మనం చూస్తుంటున్నాం ఇంకా ప్రతిష్ఠింపబడిన వాడు అంటే ప్రభువు కొరకు మరి మంచి కార్య మంచి లక్షణాలు కలిగిన వాడు అయితే మంచి లక్షణాలు ఏమైపోయినాయి ఎప్పుడైతే లోకముతో ఆహాబుతో యెజెబెల్తో కుటుంబంతో సంబంధం కలుపుకున్నాడో అప్పుడే తాను దిగజారిపోయిన వాడుగా చూస్తూ ఉంటున్నా ఆహాబుతో పాటి తాను కూడా మరి ఏకీభవించిన వాడుగా ప్రేరేపింపబడిన వాడుగా యుద్ధానికి ఆహాబు పిలిస్తే ఏం చెప్పాలా నేను రాలేనులే నా వల్ల కాదని చెప్పాలి కానీ నా జనమే నీ జనం నేను నీ వాడినే అంటున్నాడు సరే అలా వెళ్ళిపోయినాడు యుద్ధానికి ప్రాణాలు పొందినాడు ఆహాబు కుటుంబీకులుగా వారితో కలిసిపోయినాడు ఏమైన వారినారా ఇదంతా కూడా ఆహాబు జీవితంలో పతనానికి కారణమవుతూ వచ్చింది ఒక ప్రతిష్ఠింపబడిన వాడు మలినము చేయబడ్డాడు ఇంకో మాట మనం చూస్తుంటే బంగారుగా ఉండవలసిన వాడు ఏమైపోయాడండి తుప్పు పెట్టాడు బంగారు తుప్పు పడుతుందా చెప్పండి తుప్పు పడుతుందా పడుతుంది బైబిల్ గ్రంథంలో చెప్పబడింది మాట బంగారు కూడా తుప్పు పడుతుందంట చూడండి విలాపవాక్యాలు 4వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఎవరైనా విలాపవాక్యాలు బైబిల్ మధ్యలో నుంచి 684 ఇర్మియాకు ఏహెస్కేలుకు మధ్యలో ఉంటుంది 4వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఎవరైనా బంగారము ఎట్లు మందగిలినది మార్చబడినది మందగిలింది బంగారం ఎట్లా మందగిలింది అంటే ఒకవేళ బంగారు మనం బంగారు గొలుసు వేసుకుంటారు అప్పుడే కొనుక్కున్న తర్వాత బాగా దగదగ మెరుస్తాయి ఒక సంవత్సరం వాడిన తర్వాత వాటి యొక్క రంగు
షేడ్ చేయబడినట్టుగా బంగారే కావచ్చు, వాటిపైన ఏముంటుంది మలినము, మన యొక్క చెమట మట్టి అవన్నీ కూడా ఆ అతుక్కోబోయి ఉంటాయి. చూడడానికి ఎట్లా కనబడుతుంది? మలినం కనబడుతుంది. ప్రేమైన వారిలరా, కలిసిపోయేది బంగారు దేని కలిగిపోయినట్టుగా ఉంటుంది చెప్పండి? మట్టితో మలినముతో కలిసిపోయి అలాంటి స్థితి కలిగిపోయినాడు ఎవరు? యెహోషాపాతు. బంగారే, బేలి బంగారు లాంటి వాడే, కానీ ఏమైపోయినాడంటే ఆహాబుతో చేరి మలినముగా చేయబడి ప్రతిష్ఠింపబడినవలసిన వాడు, మరి అప్రతిష్ఠుడుగా లేదా అపవిత్రుడుగా చేయబడినవాడు. ప్రియమైన వాళ్ళరా, ఇది ఆత్మ సంబంధంగా మనం కానీ ఒకసారి ఆలోచించగలిగితే మన జీవితం కూడా మేలిం బంగారంగా ఉండవలసిన వారమే. అనేకమైన సార్లు మనం కూడా మందగిలిపోతుంటున్నాం, మందగిలిపోయి మార్చబడే వారంగా ఉంటున్నాం. మనము మరి ప్రభు దృష్టిలో ఎప్పటికీ మేలిమి బంగారంగానే ఉండాలి, ప్రత్యేకమైన వారంగానే ఉండాలి, ప్రతిష్ఠింపబడిన వారంగానే ఉండాలి. బైబిల్ గ్రంథంలో చూస్తామండి, నెహెమ్యా గ్రంథం, ఎజ్రా గ్రంథం మీరు చదవండి, చివరి అధ్యాయంలో ఇస్రాయేల్ ప్రత్యేకంగా ఉండవలసిన వారు ఏమైపోయారంటే అన్ని దినులను అన్ని స్త్రీలు పెళ్లి చేసుకుని వారికి పిల్లలు కానీ వారితో కలిసిపోయి వారితో నివసించిన వారుగా మనం చూస్తూ ఉంటున్నాం. వారు ఏమైపోయినారు? ప్రత్యేకంగా ఉండవలసిన వారు అన్ని జనులతో కలిసిపోయినారు. వారి పిల్లలు కూడా అలాగే అన్ని జనుల యొక్క స్వభావమే కానీ ఇస్రాయేల్ దేవుని యొక్క దైవాక్యం స్వభావం వాళ్ళు ఎంత మాత్రమో రాలేదు. కాబట్టి ప్రత్యేకతను గుర్తిస్తాం. మనం బలలో చేసేటప్పుడు మనం ప్రత్యేకంగా ఉన్నామా? ప్రతిష్ఠింపబడిన వారంగా ఉన్నామా? యెహోషాపాత వలె మేలు బంగారమే కావచ్చు, కానీ అయితే చివరి చివరికి మట్టి పడము, ఆ యొక్క మురికి కావడము, బంగారు మందగిలిన రీతిలో తన జీవితం మందగిలింది గల కారణము ఆహాబుతో బియ్యం ఉందాడు, ఆహాబుతో ప్రేరేపింపబడ్డాడు, ఆహాబుతో స్నేహం చేశాడు, ఆహాబు కుటుంబీకులతో స్నేహం చేస్తూ వచ్చాడు. ప్రేమైన వారిలరా, ఇవన్నీ కూడా తనలో ఉన్న మంచితనాన్ని తీసివేసినాయి, తనలో ఉన్న మంచితనాన్ని తీసే ప్రజలకు ఎలా కనబడుతున్నాడు ఇప్పుడు? ఒకవేళ మంచివాడే కావచ్చు, తాను తిరిగిన విధానాన్ని బట్టి చూస్తూ ఉంటే తాను మంచివాడుగా ప్రజలకు కనబడలేకపోతున్నాడు. మనం చూస్తూ వచ్చాం, ఒకవేళ అనుకుంటా లోకల్ లోక సామాన్ చెప్తా ఉంటారు కదా, తాడి చెట్టు కింద కూర్చున్నాడు, అలసట చేత కూర్చుంటే ప్రజలు ఏమనుకుంటారు? వీడు కూడా తాటికల్లు తాగినాడరా అన్నట్టు అనుకుంటారు. కారణం ఏమిటి? అలసటది కూర్చున్నాడు, కానీ కూర్చున్న స్థలం తనకు మంచిది కాదు, ఆ స్థలం కాక వేరే స్థలంలో కూర్చోవాలి. కాబట్టి మనం గుర్తించుకుందాం, మన జీవితం కూడా మందగిలిన స్థితిలో, మరి మార్చబడిన స్థితిలో ఉండకూడదు. పవిత్రంగా ప్రతిష్ఠింపబడిన వారంగా మనం ప్రత్యేకమైన వారంగా ఉండాలి. సాధారణమైన వారంగా మన జీవితాలు లోక సంబంధమును గడపకూడదని ప్రభు మనకు ఇక్కడ సెలవిస్తాం. అలాగ ఉన్నప్పుడు ప్రభు సన్నిధిలో మనం బలలో యోగ్యంగా మనము చేయవే. ఈ విషయాలు చిన్న విషయాలు జ్ఞానం పెట్టుకొని ప్రార్థన చేసుకుందాము.